సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఏజీఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 41, డేట్ వచ్చేసి 15 జూన్ 2024. సో న్యూస్ వీడియో అయితే కొంచెం లేట్ వస్తుంది, సారీ, ఎందుకంటే నేను వేరే వీడియో మీద అయితే వర్క్ చేస్తున్నా. సూన్ దాన్ని మీకు థంబ్నెయిల్ అయితే చూపిస్తాయి ఈ వీడియోలో, అండ్ ఆల్మోస్ట్ అయిపోనికి వచ్చింది వీడియో. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది న్యూస్. సో ఫస్ట్ వచ్చేసి గేమింగ్ న్యూస్ అండ్ వెదరింగ్ వేవ్స్ ప్లేయర్స్కి, ఇది జస్ట్ ఒక రూమర్ మాత్రమే, F2P ప్లేయర్స్కి అంటే ఫ్రీ టు ప్లే ప్లేయర్స్కి. సో మనకు వర్జన్ 1.1లో ఎన్నిగానం పుల్స్ రాబోతున్నాయో దాని గురించి అయితే జస్ట్ ఒక ఎస్టిమేషన్ అయితే తీసిరన్నమాట బీటా టెస్టర్స్. సో జస్ట్ రూమర్ అనుకోండి. సో ఎన్ని రాబోతున్నాయి అంటే లిమిటెడ్ టైమ్, అంటే క్యారెక్టర్ లిమిటెడ్ క్యారెక్టర్వి వచ్చేసి టోటల్ 92 పుల్స్ రాబోతున్నాయి. అండ్ స్టాండర్డ్ బ్యానర్కి వచ్చేసి మనకి 21 పుల్స్ అయితే రాబోతున్నాయి. అండ్ వెపన్కి వచ్చేసి 6, ఇది వచ్చేసి మనం రిడీమ్ చేసుకునేది. ఓకే, మనకి మంత్లీ రీసెట్ ఉంటుంది కదా, దాన్ని రిడీమ్ చేసుకునేది ఇది. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవి వచ్చేసి మినిమం ఇవి, అండ్ ఇంకా పెరగొచ్చు తర్వాత రిలీజ్ లోపు అన్నట్టు అయితే వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. అండ్ వచ్చేసి ఇది మొత్తం కంప్లీట్ వర్జన్కి, మేబీ చేంజ్ అవ్వచ్చు. ఐ హోప్ ఎక్కువ అయితే బాగానే ఉంటుంది, తక్కువ కాకుంటే చాలు, ఎందుకంటే కొత్తగా వచ్చిన గేమ్ కదా, కొంచెం ఆకట్టుకోవాలి ప్లేయర్స్ని అందుకే. నెక్స్ట్ వచ్చేసి అసెసిన్స్ క్రీడ్ గేమ్ గురించి. సో అసెసిన్స్ క్రీడ్ షాడోస్, ఇది గేమ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి ఇదైతే జర మంచి పొజిషన్ అనేది లేదు, ఫ్యాన్స్ తిడుతున్నారు, ఒక్కొక్కసారి కొన్నిసార్లు కేసెస్ పెట్టారు. అండ్ ఇవన్నీ కాకముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందంటే దీంట్లో మనకు ఒక సమురాయ్ క్యారెక్టర్ ఉండనమాట, యాసుకే. ఈయన వచ్చేసి నిజంగానే జాపనీస్ హిస్టరీలోనే అయితే ఉండు, ఒక బ్లాక్ సామురాయ్ అనేసి అయితే ఒక ఆయన ఉండు, బట్ ఇంకేం డీటెయిల్స్ లేవు, జస్ట్ ఉండు అన్నట్టు మాత్రమే ఉంది, కానీ ఇంకేం డీటెయిల్స్ లేవు అనమాట ఆ క్యారెక్టర్ మీద. బట్ వీళ్ళు ఏం చేశారంటే మేము జస్ట్ అది స్టోరీ ఇన్స్పిరేషన్గా తీసుకొని మా అంతలు మేము చేంజ్ చేస్తున్నామని ఏమి చెప్పకుండా డైరెక్ట్ ఒక క్యారెక్టర్ ఉండు, ఆ క్యారెక్టర్ని తీసుకొని మేము గేమ్లో పెట్టినాం, ఈజ్ గే అని అయితే అనౌన్స్ చేశారనమాట. ఓకే, సో పబ్లిక్కి ఇక్కడనే కాలిందనమాట, ఎందుకంటే హిస్టరీలో ఉన్నదే కొంచెము అండ్ వాని పర్సనల్ లైఫ్ గురించి అయితే ఏం లేదు హిస్టరీలో, ఆడు మామూలుగా స్ట్రేటా లేదంటే గేనా దాని గురించి ఏం లేవు. బట్ వీళ్ళు వచ్చేసి దాన్ని చేంజ్ చేస్తారు అండ్ ఇంకా పుష్ చేస్తున్నారు ఇట్లాంటి ఐడియాస్ పబ్లిక్కి అని అయితే పీపుల్ అయితే గరం అవుతారు. మెయిన్ ఇష్యూ వచ్చేసి ఏంటంటే హిస్టరీని ఇన్యాక్యురేట్గా చూపిస్తున్నారు మెయిన్ ఇష్యూ. అండ్ దీని మీద ఎలాన్ మస్క్ కూడా ఏమంటుండంటే ట్విట్టర్లో ట్వీట్ చేసిండు, డిఈఐ కిల్స్ ది ఆర్ట్ అని అయితే పెట్టిండు. డిఈఐ అంటే డైవర్సిటీ ఈక్వాలిటీ అండ్ ఇంక్లూజన్, అంటే ఇదే భయ్యా రేసిస్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళని ఇంక్లూడ్ చేస్తలేరు, మమ్మల్ని దూరం పెడతారు, లేకపోతే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తలేరు అని అంటారు కదా, దానికి సంబంధించింది ఇది. వోక్ కల్చర్ అంటారు దీన్ని, ఇది మరీ చేయజారిపోతుంది. సో అట్లా నేనైతే దీనికి ఏం ఆపోజిట్ లేను భయ్, వాడు ఏదైనా సరే బట్ హిస్టరీని హిస్టరీలా చూపించారు, ఆర్ ఎల్స్ మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని చేంజ్ చేస్తున్నాం అని అయితే చెప్పాలి. వీళ్ళు అవి రెండు చేయలేదు, వీళ్ళకి తప్పదు, ఇప్పుడు ఈ పంచాయతీ అయితే తప్పదు. సో చూద్దాం గేమ్ రిలీజ్ అయ్యాక ఎట్లుంటుంది. వీళ్ళ ప్రొడ్యూసర్ వచ్చేసి ఏమంటుండంటే ఫస్ట్ మీరు గేమ్ ఆడండి అమ్మా, గేమ్ ఆడే తర్వాత ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేసినాక ఓపెన్ మైండ్ తోటి గేమ్ని యాక్సెప్ట్ చేయండి, చేసినాక అప్పుడు మాట్లాడండి అని అయితే అంటుండు. నాకు నీ మీద నమ్మకం లేదురా. అట్లా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎక్స్బాక్స్ షోకేజ్. సో ఎక్స్బాక్స్ షోకేజ్ అయితే జరిగిందనమాట. ఇది ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే అప్కమింగ్ ఎక్స్బాక్స్ కాన్సోల్లో కానీ అప్కమింగ్ ఎక్స్బాక్స్ గేమ్ పాస్లో గేమ్స్ కానీ ఏమైతే రాబోతున్నాయో వాటి ట్రైలర్స్ అండ్ చూపిస్తారనమాట, అనౌన్స్ చేస్తారు. సో ఇందులో మనకు వచ్చేసి చాలా వరకు గేమ్స్ అయితే అనౌన్స్ అయినాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను కొన్ని గేమ్స్ పిక్ చేసుకుని అయితే చెప్తున్నా, చాలా గేమ్స్ ఉన్నాయి. ఓకే, సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కాల్ ఆఫ్ డ్యూటీ బ్లాక్ ఆప్స్ 6. ఓకే, ఇది టోటల్ ఓవరాల్ జీబీ వచ్చేసి 309.85 GB అంట ఈ గేమ్ వచ్చేసి. సో తర్వాత అది రిమూవ్ చేసారు, ఆఫీషియల్ వెబ్సైట్లో నుండి అది రిమూవ్ చేసారు. ఈ 300 GB ఇంకా స్టార్టింగ్, సూన్ దేర్ విల్ బీ మోర్ వరస్ట్ డేస్. ఓకే, గేమ్స్ ఇంకెక్కువనే అడుగుతుంది, 1 TB అడిగినా అని ఆశ్చర్యపోను వస్తుండే. ఓకే, ఒకవేళ ఇది రియల్ అయితే. అండ్ దాని తర్వాత వచ్చేసి డూమ్ ది డార్క్ ఏజ్ అండ్ దాని తర్వాత స్టేట్ ఆఫ్ ది డికే 3 స్టార్ఫీల్డ్ డిఎల్సి. దీని మీద అయితే పీపుల్ అయితే స్టార్ఫీల్డ్ ప్లేయర్స్ అయితే గరం గరం ఉన్నారు, ఎందుకంటే దీనికి కాస్ట్ ఎక్కువ పెట్టేసారు అందుకే. సో అట్లా ఇవైతే అనౌన్స్ చేశారు, ఎక్సెట్రా ఎక్సెట్రా గేమ్స్ అయితే అనౌన్స్ చేశారు. డ్రాగన్ ఏజ్ ఇంక్విజన్ దానికి రిలేటెడ్ ఒకటి అనౌన్స్ చేశారు గేమ్. సో అట్లా అండ్ ఇందులో వీళ్ళు దీంతోపాటు కొత్త కాన్సోల్స్ కూడా అనౌన్స్ చేశారు అనమాట. ఇవి వచ్చేసి మనకి క్రిస్మస్కి అయితే వస్తాయి, ఈ ఇయర్ క్రిస్మస్కి. అండ్ ఎక్స్బాక్స్ బ్లాక్ కలర్ది ఉంది కదా, మీ స్క్రీన్ మీద చూస్తుండొచ్చు,
అది వచ్చేసి స్పెషల్ ఎడిషన్. ఇది 2 TB తోటి అయితే వస్తుంది. మోస్ట్లీ 8K సపోర్ట్ చేస్తుంది గేమ్స్ ఆడుకోనికి. ఓకే, అండ్ ఇది అరౌండ్ వచ్చేసి 50,000 ఉంది. బేస్ వర్జన్ వచ్చేసి మనకు 30,000 అరౌండ్ వస్తుంది ఇండియన్ కరెన్సీన. అండ్ మిడ్ రేంజ్ నార్మల్ వైట్ అండ్ బ్లాక్ కలర్ది వచ్చేసి ఎక్స్బాక్స్ ఎక్స్ వచ్చేసి మనకి 40 అరౌండ్ అయితే వస్తుంది. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కాన్సోల్స్ కొనకండి, పీసీలో ఎక్స్బాక్స్ గేమ్ పాస్ అన్న పర్చేజ్ చేయండి, ఆర్ ఎల్స్ స్టీమ్లో నుండి గేమ్స్ అన్న పర్చేజ్ చేసుకోండి. పీసీ ల్యాప్టాప్ కానీ నార్మల్ పీసీ కానీ మంచిది చూసి కొనుక్కోండి. కాన్సోల్స్ అయితే అంత స్పెండ్ చేయకండి, నేను ఇచ్చే సజెషన్ అది ఒక్కటి. ఎందుకంటే సూన్ ప్లే స్టేషన్ గేమ్ పాస్ కూడా పీసీకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ సినారియో అంతా చూస్తుంటే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏదైతే ఎక్స్బాక్స్ షోకేజ్ ఉందో దానికి రిలేటెడే. ఏమైందంటే ప్లే స్టేషన్ ప్లేయర్స్ ఇది చూసిరన్నమాట, ఇది చూసి బాగా డిసప్పాయింట్ అయ్యారు సోనీ మీద. సోనీ మీద ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు అంటే ఎక్స్బాక్స్ షోకేజ్లో ఏంటంటే చాలా గేమ్స్ మంచిగా చూపించారు, మంచిగా అనౌన్స్ చేసారు. ఓకే, మంచి ఒక ఊపు అందించారు అనమాట. అండ్ సోనీ సంగతికి వచ్చేసరికి వాళ్ళు ఇట్లాంటివి ఎక్కువ చేయలేదని ప్లేయర్స్ అయితే సోనీ మీద అయితే గరం అవుతుండు. అండ్ దీని గురించి డిస్కస్ చేయడానికి సోనీ అందరు డైరెక్టర్స్ని క్రియేటర్స్ని అయితే పిలిచి మీటింగ్ పెట్టింది. అందులో మనకి ఎవరైతే గాడ్ ఆఫ్ వార్ క్రియేటర్ ఉండో డేవిడ్ జెఫ్ ఈ నేమ్ సజెస్ట్ చేసింది తెలుసా సోనీకి, బ్రో నువ్వు యూబీసాఫ్ట్ కొనేయి, నువ్వు యూబీసాఫ్ట్ కొనేయి నేను చెప్తున్నా అని అయితే అన్నాడనమాట. ఎందుకు అన్నాడంటే యూబీసాఫ్ట్ వచ్చేసి గేమ్స్ వచ్చేసి మంచిగా అనౌన్స్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ వీళ్ళు ప్రతి ఒక్క గేమ్కి ఒక కొత్త యూనిక్ గేమ్ ప్లే సిస్టమ్ అయితే తీసుకొస్తారు, దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఉంటుంది డిసడ్వాంటేజ్ కన్నా అని అయితే అంటుండు. బట్ యూబీసాఫ్ట్ చేసే లెక్కలు చూస్తుంటే మాత్రం డిసడ్వాంటేజ్ ఉండేటట్టే అనిపిస్తుంది వీళ్ళకి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గేమింగ్ న్యూస్ వచ్చేసి రీసెంట్గా మనకి సమ్మర్ ఫెస్ట్ కూడా జరిగింది. సమ్మర్ ఫెస్ట్ అంటే కొన్ని కొత్త గేమ్స్ అయితే అనౌన్స్ అయినాయి. సో దాని గురించి, సో ఈ సమ్మర్ ఫెస్ట్లో చాలా గేమ్స్ అయితే అనౌన్స్ అయినాయి, అందుకెళ్ళి నేను ఒక 3 అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డ్రాగన్ బాల్ స్పార్క్లింగ్ 0 అక్టోబర్11కి అయితే రాబోతుంది. విజువల్స్ చూడనికి వచ్చేసి నాకు డ్రాగన్ బాల్ జీ క్యాకరోట్ లాగా అనిపించింది నాకు. అండ్ ఇది వచ్చేసి మనకి ఎక్స్బాక్స్ ప్లే స్టేషన్ అండ్ పీసీకి అయితే రాబోతుంది ఈ గేమ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి లెగో హొరైజన్ అడ్వెంచర్స్, ఇది ఏదైతే హొరైజన్ సిరీస్ ఉందో దాంది లెగో వర్జన్. ఇది హైలైట్ ఏంటంటే ఇది పీసీకి వస్తుంది, ప్లే స్టేషన్కి వస్తుంది అండ్ నింటెండో స్విచ్కి వస్తుంది. ఫస్ట్ టైం అనుకుంటే ఇది లెగో గేమ్స్ నింటెండో స్విచ్కి రావడం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యారీ పాటర్ క్విడిచ్ ఛాంపియన్. క్విడిచ్ అంటే ఏంటంటే వీళ్ళు రింగులు ఉంటాయి ఫీల్డ్ మీద, రింగులల్ల ఏదో బాల్ పట్టుకొని కట్ట మీద ఎగురుకుంటూ వెళ్ళిపోతారు కదా, సో అది. నేను పెద్ద హ్యారీ పాటర్ ఫ్యాన్ అయితే కాదు, సో నాకు లైట్గా ఐడియా ఉంది. ఇది వచ్చేసి మల్టీప్లేయర్ గేమ్ అండ్ ఇది వచ్చేసి సెప్టెంబర్ 3కి రిలీజ్ అవుతుంది ఎక్స్బాక్స్ ప్లే స్టేషన్ పీసీలో. నెక్స్ట్ వచ్చేసి యానిమే న్యూస్. సో రీసెంట్లీ మనకి టాటా ప్లే అంటే టాటా స్కై డిష్ టీవీ వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే చేసారన్నమాట. దేని గురించి అంటే ఒక యానిమే టీవీ ఛానల్ గురించి. సో ఈ యానిమే టీవీ ఛానల్ పేరు వచ్చేసి యానిమే లోకల్, ఛానల్ నెంబర్ వచ్చేసి 681. ఓకే, ఫస్ట్ 5 డేస్కి ఇది ఫ్రీ, దాని తర్వాత 6th డే నుండి మీకు 2 రూపీస్ పర్ డే అయితే ఛార్జ్ అయితే తీసుకుంటారనమాట. ఓకే, ఇందులో వచ్చే యానిమే డబ్స్ వచ్చేసి హిందీ మలయాళం తమిళ్. తెలుగు అయితే వీళ్ళు స్టార్టింగ్ నుండి ఏం మెన్షన్ చేయలే, తెలుగులో వస్తాయని చెప్పేసి. అండ్ రీసెంట్గా కమ్యూనిటీ పోస్ట్లో నేను ఒక తెలుగు డబ్ గురించి అయితే కమ్యూనిటీ పోస్ట్ పెట్టిన, ఒకసారి చెక్ చేయండి, మొత్తం చదువురి సగం సగం చదివి పంచాయతీ చెప్పుకురు. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పొలారిస్ మార్కెట్ రీసెర్చ్ కన్సల్టింగ్ వీళ్ళు ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం మన ఇండియన్ యానిమే మార్కెట్ వాల్యూ ఎంతో తెలుసా మీకు? 1,642.5 మిలియన్ US డాలర్స్. అంటే మనకి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 12,154 క్రోర్స్. గాట్ ఇట్? అంత పెద్దదనమాట మన మార్కెట్. ఇది కూడా 2023లో, అంటే లాస్ట్ ఇయర్ వరకు ఎస్టిమేషన్స్ ఇది. అండ్ 2032కి వచ్చేసరికి మనకి ఈ మార్కెట్ వాల్యూ వచ్చేసి 37,266 క్రోర్స్కి అయితే ఇంక్రీజ్ అవుతుంది అని అయితే అంటున్నారు అనమాట వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం. అండ్ ఇది దేనివల్ల అవుతుందంటే సడన్గా యానిమే కల్చర్ అయితే ఇండియాలో ఇంక్రీజ్ అవుతుంది అండ్ డ్యూ టు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఎక్సెట్రా అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇందులో టాప్ కంపెనీస్ ఏవో తెలుసా? అమెజాన్ ప్రైమ్ వీడియో, యానిమాక్స్, క్రంచిరోల్, డిజ్నీ ప్లస్ హాట్స్టార్, హులు అండ్ నెట్ఫ్లిక్స్. నెక్స్ట్ వచ్చేసి టెక్ మహీంద్రా మనకి జాపనీస్ ఫూజీ టీవీ తోటి అయితే పార్ట్నర్ కాబోతుంది. అంటే వీళ్ళు ఏదైతే యానిమే కంటెంట్, అప్కమింగ్ యానిమే కంటెంట్ ఉందో ఇది ప్రొడ్యూస్ చేసి గ్లోబల్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే ఈ పార్ట్నర్స్ అయితే అవుతున్నారనమాట. అండ్ ఈ ఫూజీ టీవీ వీళ్ళ యానిమే లైబ్రరీ, అంటే వీళ్ళ దగ్గర ఉన్న యానిమేస్ చాలా పెద్దది. అందులో ప్రజెంట్ ఏమో వన్ పీస్ ఉంది అండ్ డీమన్ స్లేయర్స్ కూడా ఉంది. ఓకే, ప్రజెంట్ దీంతో పాటు
మొత్తం ఇండియాలో రీజనల్ డబ్స్తో పాటు రీజనల్ సబ్ టైటిల్స్ కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టయితే అంటున్నారు అన్నమాట. ఓకే, డబ్ ఒకటి కరెక్టే చేస్తే నాకు మెంటల్ వస్తుంది. తెలుగులో చిన్న పోరల లెక్క ఉంటుంది, పెద్దోళ్ళ వాయిస్ కూడా చిన్న పోరల లెక్క ఉంటుంది, నాకు మెంటల్ వస్తుంది చూస్తేనే. నెక్స్ట్ వచ్చేసి స్పైఎక్స్ ఫ్యామిలీ కోడ్ వైట్, ఇదైతే రీసెంట్గా పీవీఆర్ ఐనాక్స్ అయితే అనౌన్స్ చేసిననమాట కమ్మింగ్ సూన్ ఇండియాలో అని చెప్పేసి. దీని గురించి నేను ఇది నిజమా అబద్ధమా అని ఎత్తుకుతుంటే నాకు ఇంకొకటి దొరికిందనమాట, మైన్క్రాఫ్ట్ ది మూవీ. సో ఇది వచ్చేసి మనకి ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ అయితే రాబోతుంది, ఏప్రిల్ 2024లో. సో రిలీజ్ అయినాక చూడొచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ యానిమే న్యూస్ వచ్చేసి సుయీష, వీళ్ళు మీకు బాగా వీళ్ళు దేనికి పాపులర్ అంటే షోనిన్ జంప్ మాంగాకి, వన్ పీస్ కానీ ఇట్లాంటి వాటికి. ఓకే, వీళ్ళు కాగురా పాచి ఈ ఏదైతే మాంగా ఉందో ఇది అప్కమింగ్ షోనిన్ జంప్ జనరేషన్ని ముందటికి తీసుకెళ్తుంది అని అయితే అంటున్నారు. అండ్ ఈ కాగురా బాచి ఏంది అంటే ఒక రివెంజ్ స్టోరీ. ఓకే, ఒక యంగ్ పిల్లగా అంది, ఆయన పేరు వచ్చేసి చిహి హీరో. సో వాని యొక్క రివెంజ్ స్టోరీ మీద బేస్డ్ అయి ఉన్న మాంగా స్టోరీ అయితే ఇది. అండ్ రీసెంట్గా దీనిది యానిమేటెడ్ వీడియో సంథింగ్ అయితే అనౌన్స్ చేశారు మాపా స్టూడియో. సో చూడాలి మరి ఇది యానిమే ఎప్పుడు వస్తుందో. నెక్స్ట్ వచ్చేసి డబ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనల్ డబ్స్ చూసుకుందాం, మన ఇండియన్ లాంగ్వేజెస్లో వచ్చేది డీమన్ స్లేయర్స్ హాషిరా ట్రైనింగ్ ఆర్క్. ఇది వచ్చేసి ప్రజెంట్ హిందీ డబ్ అయితే క్రంచీ రోల్ అని అయితే స్ట్రీమింగ్ అవుతుంది, అసలు ఇంగ్లీష్ డబ్ ఇంకా అనౌన్స్ కూడా చేయలే. నెక్స్ట్ వచ్చేసి బ్లూ లాక్ సీజన్1 ఎపిసోడ్ 1-12 హిందీ తెలుగు తమిళ్ ఈ 3 లాంగ్వేజెస్ క్రంచీ రోల్ అని అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి, సో వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇంగ్లీష్ డబ్స్ ఇప్పుడు దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్ ఎపిసోడ్ 57 క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది, లేడ్ బ్యాక్ క్యాంప్ సీజన్3 ఎపిసోడ్ 9 క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది, డిలీషియస్ ఇన్ డంజన్ లాస్ట్ ఎపిసోడ్ 24 నెట్ఫ్లిక్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ సీజన్ 2 కూడా అనౌన్స్ చేశారు. అండ్ దాని తర్వాత సుకిమిచి మూన్లిట్ ఫ్యాంటసీ సీజన్2 ఎపిసోడ్ 21 మనకి క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది, దాని తర్వాత స్పైస్ అండ్ వుల్ఫ్ ఎపిసోడ్ 8 అండ్ 9 క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది, అండ్ దాని తర్వాత రీమోనస్టర్ ఎపిసోడ్ 11 క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది, అండ్ దాని తర్వాత ది డ్యూక్ ఆఫ్ డెత్ అండ్ హిస్ మెయిడ్ సీజన్3 ఎపిసోడ్ 8 క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది, అండ్ దాని తర్వాత ముషోకు టెన్సే సీజన్2 ఎపిసోడ్ 19 క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కైజు నెంబర్ 8 ఎపిసోడ్ 10 క్రంచీ రోల్ అని అయితే అవైలబుల్ ఉంది. సో దట్స్ ఫర్ దిస్ న్యూస్ వీడియో గైస్. అండ్ ఒకవేళ మీరు ఛానల్కి కొత్త వచ్చుంటే డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో నచ్చిన ఉంటే లైక్ అండ్ షేర్ అయితే చేయడం మర్చిపోకండి. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.